గుజరాత్ శాసనసభకు ఎన్నికలు సమీపించే కొద్దీ విమర్శలు ప్రతివిమర్శలు జోరందుకుంటున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోమారు 2002 నాటి అల్లర్ల గురించి ప్రస్తావించారు. సంఘ విద్రోహ శక్తులకు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిందని, అప్పుడు వారికి గుణపాఠం చెప్పామన్నారు. 2000 నుంచి గుజరాత్లో సంఘ విద్రోహ శక్తుల ఉనికి పూర్తిగా మట్టుమాయమైందన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పట్టు తప్పకుండా కాపాడుకుంటూ వచ్చిందన్నారు. రెండు వేల 2 ముందు గుజరాత్లో పెద్ద ఎత్తున హింస కొనసాగిందన్నారు. అదే ఏడాది ఫిబ్రవరిలో గోద్రా రైల్వే స్టేషన్లో రైలు తగలబెట్టారని తెలిపారు. గుజరాత్లో ఖేడా జిల్లాలో మధురపట్నంలో బీజేపీ అభ్యర్థి నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 1995 కంటే ముందు గుజరాత్లో మత ఘర్షణలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య మత కలహాలు చిచ్చు పెట్టదని ఆరోపించారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి తన ఓటు బ్యాంక్ పటిష్టం చేసుకుందన్నారు. 2002 సంఘ వ్యతిరేక శక్తులకు గట్టిగా బుద్ధి చెప్పిన తర్వాత అప్పటి నుంచి రాష్ట్రంలో ఘర్షణ లేనివి మచ్చుకు కూడా కనిపించలేదన్నారు. ప్రధానమంత్రి జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఎత్తేసారని గుర్తు చేశారు. ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎత్తేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ కావాలని ఆర్టికల్ 370 ఎత్తేయలేదన్నారు అమిత్ షా.